ఏమా బాగున్నారమ్మా? ఆ బా మంచం లేకపోతే ఏం లేదు బాలేన వాళ్ళు హాస్పిటల్ ఉన్నదానికి 2 లక్షలు ఇచ్చేసి పంపించేసాం ఇంజూర్డ్ వాళ్ళకు కూడా చెక్స్ తెచ్చినాము ఇక్కడ ఇచ్చేస్తాం తన హాస్పిటల్ అక్కడ కూడా పక్కనే ఉంది అతనికి ఇచ్చేసినాం కదా బాగానే ఉందంట సర్జరీ చేసినారు డాక్టర్స్ పెట్టినారు సర్జరీ బాగానే జరిగింది స్టేబుల్లో పెట్టినారంట ఏమా బాగున్నారమ్మా నష్టం జరిగింది ఇంట్లో పెద్ద మనిషివి కుటుంబాన్ని చూసుకోవాలా ఒక నిమిషం ఉండు చేసుకుంటూ పోతా అంటే మిగతా వాళ్ళు ధైర్యంగా ఉండాలి కదా మీ కోడల మీ భార్యనా మీ పిల్లలు చనిపోయినా మీ చెల్లెనా కొడుక సార్ నేను పెద్ద కొడుకు నువ్వు పెద్ద కొడుకు డిగ్రీ పాస్ 2019 సార్ 2019 లో పాస్ గవర్నమెంట్ దానికి ప్రిపేర్ అవుతాను సార్ ఒక్క నిమిషం నీ కొడుకు నీ కొడలే కదా అక్కడ ఉండేది ఒక్క నిమిషం నువ్వేం చేస్తున్నావు నాన్న ఇంటర్ అయిపోయింది పెన్షన్ అంతా వస్తుందా ఇట్రా ఏం పేరు కూర్చో ఎందుకు ఏడ్చదు ఊరుకుండు అరసద్దు సిన్నేనా ఎట్లా మంచి ఏమైతే నీ తమ్ముడా చెప్పేది నువ్వు ఏం పేరు కొంక రామకృష్ణ కృష్ణయ్య నువ్వు పోలేదా తోటకాడికి ఎందు నీది సరిపోతుంది సార్ చెప్పేది నేను కాదు నువ్వు నువ్వు ఉంటే సార్ చెప్తాడు ఒక్క నిమిషం నువ్వు కొడుకువా బాధ ఉంటుంది మా భార్య కూలి బాధ అంత మీరు బంధువులని కూల గాయత్రి కదా ఆపరేషన్ చేసినారంట భార్య ఉన్నారు ఆమె కూడా కూర్చో బాబు నీ పేరేం పేరు రోజు కూలికి పోతానే ఉంటా పని అక్కడికే పోతా అంటారా ఎవరు పిలుస్తాడు రోజు కూలి వాల్సిందే
ఎన్ని గంటలకు పోయినా? నువ్వు ఎక్కడ పోయింటే నిన్న? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నువ్వు ఇంటి పెద్దవి, నువ్వు ఇంటి పెద్దవి, నీకిద్దరు ఎదిగిన పిల్లలు ఉన్నారు, అర్థమైందా? నువ్వు ఇంటిని చూసుకోవాలి కదా. ఇప్పుడు జరిగింది, నష్టం జరిగింది, అనుకోని పరిస్థితుల్లో జరిగింది, అవునా లేదా? ఎవరు అసలు ఎవరు అనుకోరు కూడా. ఆ చిన్న గొడుగుతో ఇంత తలకాయ నొప్పి వచ్చింది, ఆ పైన పెట్టిన ఆ గ్రిల్లు లేకపోయి ఉంటే అది అంత నష్టం జరిగేది కాదు. చిన్నేనా నువ్వు? సార్ చెప్పింది నేను చిన్నేనా? నువ్వు మాట్లాడేకి వచ్చినాడు. నువ్వు నీది నీ రూట్ లో నువ్వు ఎదుగులాడదంటే మేమేం చెప్తాం చెప్పు. ఏం చెప్తాడు? ఓ దాంట్లో కొంక కృష్ణే, ఓ దాంట్లో చిన్న కృష్ణ, రెండు రెండు వేరా? అసలు నిజమైన పేరు ఏంది ఆధార్ కార్డు? ఆధార్ కార్డు లో కొంక కృష్ణ. బ్యాంక్ అకౌంట్ లో ఇదేనా? రెవెన్యూ విఆర్ఓ వచ్చినారా, తహసీల్దార్ వచ్చినారా? ఇటు రమ్మనండి. భోజనం చేసినావు ఏదైనా? తిన్నాడా? తిను ఏదో. జ్యూస్ ఏదైనా తీసుకో. అసలు పేరు ఏం పేరు? కొంక కృష్ణయ్య, చిన్న కృష్ణయ్య. కొంక కృష్ణయ్య సార్. కొంకనా? బ్యాంక్ అకౌంట్ లో ఏం పేరు ఉంది? దీంట్లో మీరు చిన్న కృష్ణయ్య రాసినారు, కొంక కృష్ణ. చిన్నేనా నువ్వు? వరసది చిన్నేనా? నువ్వు వరసది చిన్నేనా? చెప్పేదాన్ని ఏమి చిన్నేనా? బ్యాంక్ పాస్ బుక్స్ లోను దాంట్లో కొంక ఉంది కదా, ఎస్బీఐది మీరు రాసినారా? ఈ గారు ఈ గారు ఇది కొంక ఉంది మీరు కానీ చిన్న రాసినారు. సరే, కరెక్షన్ చేసి ఇప్పుడు ఇచ్చేస్తాము, మళ్ళీ తీసుకొని వచ్చి మేము వస్తాము. జ్యూస్ తాగు. నువ్వు ఇదిగో, ఇది ఒక్కొక్క పేరు మీద, ఇద్దరు పేరు మీద 5 లక్షలు వేసుకో, కొడుకుల పేరు మీద. చెప్పేది నువ్వు చెప్పేది వింటానవా? నీకు చెప్పేది అర్థమవుతుంది, మేము చెప్పేది అర్థమవుతుంది. ఆయన వండుకొని ఇటుకు వచ్చినాడు, నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఏదో చెప్తానవా? ముందు నీది అయిపోయింది కదా, నేను మాట్లాడతాను. చెప్తానులేమ్మా. ఈ గారు వీళ్ళలో చదువుకున్న పిల్లలు ఉన్నాడు, డిగ్రీ చదివాడు, ఏదైనా కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉందా సార్ సేఫ్టీ గారు? డిగ్రీ ఉంది, డిగ్రీ ఉంటే చేసి పెడతా. సరేనా, మీ మీదంతా తీసుకొని మళ్ళీ మీ కార్యక్రమాలు సాంఘాలన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని? 5 రోజులకి 11 రోజులు లే, 11 రోజులు అయిపోయినాక నన్ను కలవండి, నేను ఎస్సీ గారికి చెప్పాను. నువ్వు ధైర్యంగా ఉండి పిల్లలకు ధైర్యం చెప్పాలా సన్నా? ఇదిగో తెచ్చారా? తెచ్చి తెచ్చింది ఇప్పుడే రాసేయండి, ఇప్పుడు తీసేసుకో. ఇద్దరు పేరు మీద చెప్పండి. నువ్వు అయిపోయిన తానేమ్మా? ఏ పేరు మీరు? నా పేరు భువనేశ్వర్ సార్. భువనేశ్వర్, అయిపోయిన తానే నువ్వు రా. నీకు డిగ్రీ ఏంటి? మా దగ్గర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏమున్నాయి కనుక్కుంటాను, ఏదో మాట్లాడి చేస్తాను. సరేనా, ఇది కూడా ఇప్పుడే చెక్ మార్చి కూడా ఇప్పుడే ఇస్తారు, 5 నిమిషాలు ఇచ్చేస్తాను. సరేనమ్మా, ఉంటామ్మా, ధైర్యంగా ఉండాలని నువ్వు చెప్తున్నా. 11 రోజుల తర్వాత.